అందరికి నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది పట్టిసీమల ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి మోటార్ పంప్ స్టేషన్. ఈ మోటార్ పంప్ స్టేషన్ చంద్రబాబు గారు హయాంలో ముందు చూపుతో 2014-19 ప్రాంతంలో మరి కృష్ణా బేసిన్ని, కృష్ణా డెల్టాని బతికించేదానికోసం ఎక్కడైతే పైన నదులు ఏర్పడి మరి కృష్ణా డెల్టా మరి రోజురోజుకి ఎడారిగా మారుతున్న తరుణంలో గోదావరిని, కృష్ణాని అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో మరి దేశంలోనే ఎక్కడా ఎత్తిపోతల ఈ స్థాయిలో జరగకుండా మరి కొన్ని టీఎంసీల వాటర్ని మరి ఈ రోజున కృష్ణా బేసిన్కి, కృష్ణా డెల్టాకి ఇక్కడి నుంచి పంపింగ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పంపింగ్ స్టేషన్ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు, పూర్తయిన తర్వాత మరి పోలవరం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని దగ్గర దాపులుగా 10 జిల్లాలు సస్యశ్యామలం అయ్యేదానికోసంగా ఆయన 70% పనులు పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నుంచి 5% పనులు కూడా పోలవరం పనులు జరగకపోవటం, అంతేకాకుండా మరి దాన్ని జరగకపోవటం వల్ల కాపర్ డ్యాము వాటర్ దాని మీద ప్రవహించడం వల్ల కాపర్ డ్యామ్ దెబ్బతినటం, మరి నిర్వాసితులకి ఎటువంటి సదుపాయం చేయకపోవటం, కనీసం దాన్ని ముందుకు తీసుకోవడం, ఒక పోలవరం నాశనం చేసి మరి ఒక పక్క అమరావతి నాశనం చేసి 25 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ని వెనక్కి తీసుకుపోవడం జరిగింది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ సుబ్బారెడ్డి. అయితే ఈ రోజున మనం ఈ ప్రాంతంలోకి వస్తున్నాం. చూస్తే ఈ ప్రాంతంలో ఇది కానీ ఏర్పడకుండా కానీ ఉంటుంటే మరి కృష్ణా డెల్టాకి మరి 22లో వాటర్ వదిలేదు. ఇక్కడి నుంచి లేని పక్షంలో డెల్టాకి వాటర్ లేని పరిస్థితి, తాగునీరు లేని పరిస్థితి, మరి సాగునీరు లేని పరిస్థితి, అటువంటి ముందు చూపు ముందు విసిన ఉన్నటువంటి బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు త్వరలో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. పోలవరం పూర్తవుతుంది, అలాగే పోలవరం వల్ల ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయ్యి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవటం ఖాయం. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవడమే కాకుండా మరి కృష్ణా గోదావరి 2-3 అనుసంధానం అవటం వల్ల ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందనే నమ్మకంతో మనం ముందుకు పోతూ ఉన్నాం. ఈ సైకోని ఎప్పుడైతే ఈ రాష్ట్రానికి మనం పంపిస్తామో ఆ రోజే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలతో అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పంపింగ్ స్టేషన్, ఈ గోదావరి నదిలో వచ్చే హైఫ్రంట్ వాటర్ అంతా కూడా ఈ పంపింగ్ స్టేషన్ ఉందా ఈ విధంగా వచ్చి ఈ పట్టిసీ ఈ గోదావరి మరికి సంబంధించినటువంటి పోలవరం కాలువలు కూడా మరి పూర్తిగా పోయి ఈ కాలువల్ని మరి అనుసంధానం చేసుకుంటూ అక్కడి నుంచి పవిత్ర సంగమం కృష్ణ బ్యారేజ్లో కలిసే ప్రాంతం అది. దీన్ని ఆ రోజు ఇంత చాకచక్యంగా దగ్గరదాపుగా 14 మాసాలతోనే దీన్ని పూర్తి చేయడం జరిగింది. దానివల్ల కృష్ణ డెల్టా ఆ రోజుల్లో మరి సస్యశ్యామమైంది. నిన్న 22లో కూడా నీటి కరువు వచ్చినప్పుడు చేసింది. సైకం ఉంటే ఈ పోలవరం పూర్తయ్యేదని పరిశ్రమ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏం లేదు. 2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాయడం ఖాయం, పోలవరాన్ని పూర్తి చేయడం ఖాయం, ఆంధ్రప్రదేశ్ శాసనం అవడం ఖాయం. ఈ సందర్భంగా తెలియజేస్తారు.